లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఎందుకయ్యా అంటే డెట్ లిమిట్ ఇప్పుడు మనకి ఇక్కడ తిడతా ఉంటున్నాం, రోజు తిట్టుకుంటా ఉంటుంటాం. చూడండి, రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి, తెలంగాణలో అప్పులు పెరిగిపోయినాయి, అక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ అప్పులు పెరిగిపోయినాయి, ఇక్కడ ప్రతిపక్షాలు అంటుంటాయి. వెంటనే అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల అప్పులు చేసిందని ఇంకొక వైపున విమర్శలు, ఇవన్నీ అప్పులు అనేటువంటిది విమర్శలు నడుస్తూనే ఉంటుంటాయి. అమెరికాలో ఈ అప్పుకి సంబంధించిన విమర్శల కంటే అప్పు లిమిట్ పెంపుకు సంబంధించినటువంటి యుద్ధం నడుస్తుంది. అప్పు భారీ ఎత్తున తీసుకున్నారు, ఇంతకుముందు ఒకసారి భారీ ఎత్తున లిమిట్ పెంచుకున్నారు, అంటే ఇంతకు మించి అప్పు తీసుకోకూడదని వాళ్ళు ఒక సీలింగ్ పెట్టుకున్నారు. ఆ అప్పుని ఆ సీలింగ్ దాటిపోయింది. 31 ట్రిలియన్ డాలర్లు, బిలియన్లు కాదు, 31 ట్రిలియన్ డాలర్లకి లిమిట్ ఉంది ఇప్పుడు దాకా, 31.4 దాకా. అది ఇప్పుడు ఇంకా అంతకంటే పెంచాలి, ఎందుకంటే ఇప్పటికే మొన్న జనవరికే పూర్తయిపోయింది 31.4 ట్రిలియన్ డాలర్ల అప్పు తీసేసుకున్నది. ఆ లిమిట్ రీచ్ అయిపోయింది బైడెన్ ప్రభుత్వం. ఆ తర్వాతన ఈ 2 నెలల్లో కూడా, ఈ 3 నెలల్లో కూడా ఇతర మార్గాల ద్వారా తీసుకునే ఉన్న అప్పులన్నీ కూడా తీసేసుకుంది. ఇప్పుడు గనక రేపు 1 తారీఖు గనక అప్పు లిమిట్ని పెంచుకోకపోతే అక్కడ సంక్షోభం వచ్చేస్తుంది, ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ వీళ్ళ పార్టీకి సరైన బలం లేదు కింద దిగువ సభలో, అక్కడ ట్రంప్ పార్టీ వాళ్ళు ఆపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్య వస్తుంది. అప్పు లిమిట్ పెంచకపోతే గనక అప్పు తీసుకోవడానికి కుదరదు. అది జరిగిందంటే గనక అక్కడ ఉద్యోగాలు 7 లక్షల వరకు ఉద్యోగాలు కోల్పోతారు, అలాగే ఇన్సూరెన్స్ ఆగిపోతుంది, హాస్పిటళ్ళలో ట్రీట్మెంట్లు ఆగిపోతాయి, అనేక రకాల కంపెనీలకి సంక్షోభం వస్తుంది. ఎందుకంటే సబ్సిడీలు రావు, సబ్సిడీలు రాకపోతే డబ్బులు రావు. కాబట్టి ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రెషర్, చివరిదాకా సాగదీసి ఈ నెలాఖరులో ఓకే చేస్తారన్నటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆ ప్రతిపక్ష పార్టీల వాళ్ళ ఎంపీలకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా,